సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం చిన్నకంజల శివారులో పెద్దెత్తున కోడిపందల స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో సహా పలువురు వీఐపీలు ఈ బెట్టింగ్ లో ఉండటం గమనార్హం. నగర శివారులోని పటాన్చేరు నియోజకవర్గం చిన్నకంజలలోని మామిడి తోట కేంద్రంలో లక్షల్లో బెట్టింగ్లు కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పటాన్చేరు పోలీసులు పెద్దకంజలలోని రమేష్ కు చెందిన ఫామ్ హౌస్ లో ఆకస్మిక దాడి నిర్వహించారు. దీంతో ఫామ్ హౌస్ లో జరుగుతున్న పందెం రాయుళ్ల భాగవతం బట్టబయలైంది. కోడిపందాల బెట్టింగ్ మాఫియాలు ప్రధానంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు, బర్ల శ్రీను, కాంట్రాక్టర్ సతీష్లు ఉన్నారు. కాగా పోలీసులు కనుగప్పి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు, బర్ల శ్రీను, కాంట్రాక్టర్ అక్కినేని సతీష్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 21 మందికి పైగా బెట్టింగ్ రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. 13,12,140 రూపాయల నగదుతో పాటు 26 వాహనాలు, 31 పందెంకోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న చింతమనేని కృష్ణంరాజుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పటాన్చేరు డీఎస్పీ భీమరెడ్డి ఆదళ్లు కొనసాగుతున్న సోదాలు. జరిగింది ఈ స్పాట్ కు వచ్చే వరకు దాదాపు ఒక 70 మంది దాకా ఉన్నారు. అందులో మెయిన్ గా చింతమనేని ప్రభాకర్ ఎక్స్ ఎమ్మెల్యే దెందులూరు అంటే ఏలూరు డిస్టిక్ ఈయన, ఏలూరు డిస్టిక్ చింతమనేని ప్రభాకర్ ఈయన ఆధ్వర్యం, మరియు ఈయన అక్కినేని సతీష్ అండ్ కృష్ణంరాజు ప్లస్ బర్ల శ్రీను వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజర్స్, వీళ్ళందరూ కూడా ఒక టీము ఆర్గనైజ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ మన ఈ తోట యజమానితోన మాట్లాడుకొని ఇక్కడ జరుగుతున్నారు. ఆ టైంలో చింతమనేని ప్రభాకర్ పరారేయండు, ఆ గుంపులో పరారండి. ఇప్పుడు అక్కినేని సతీష్ కానీ బర్ల శ్రీను మా కస్టడీలో ఉన్నారు, కృష్ణంరాజు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని ఇమ్మీడియట్లీ మేము అరెస్ట్ చేస్తాం. వాళ్ళ గురించి ఒక 3 టీంలు పంపించడం జరిగింది. మరియు ఇందులో మనకు ఒక అమౌంట్ 13,12,144 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ ఒక 4-వీలర్ వెహికల్స్ మొత్తం కూడా 26 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. పర్సన్స్ వచ్చి ఒక 21 మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 27 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. లైవ్ బర్డ్స్ ఒక 31 లైవ్ బర్డ్స్, ఈ చనిపోయిన బర్డ్స్ ఒక 4, ఈ పందానికి ఉపయోగించే కత్తులు ఒక 30 కూడా సీజ్ చేయడం జరిగింది. మరియు ఇంకా ఏమున్నా చెక్ చేస్తూ ఉన్నాం, ఫర్దర్గా ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వీళ్ళందరినీ కూడా కస్టడీ తీసుకొని తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు